కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోడం రమణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ అధికారికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం రమణ మాట్లాడారు. 2019 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించిన సబ్సిడీ థ్రిఫ్ట్ జనశ్రీ బీమా పదం క్రింద కార్మికులకు విడుదల చేయాలని ఆయన కోరారు. ఇక ఈ సబ్సిడీ అందిస్తే కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి తాము బయటపడతామని అన్నారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన 2019 బతుకమ్మ చీరల యారం సబ్సిడీ వెంటనే అందించాలని చెప్పి, అదేవిధంగా థ్రిఫ్ట్ మరమంగాల కార్మికుల పొదుపు పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా మరి జనశ్రీ బీమా యోజన పథకాన్ని కార్మికులకు వర్తింపజేయాలని చెప్పి చేనేత జౌళి శాఖ ఏడీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి 2018 సంవత్సరం నుండి ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారం సబ్సిడీని ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కార్మికులందరికీ ఇస్తామని ప్రకటించడం జరిగింది. 2018కి సంబంధించి మన సీఈటీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మరి మొన్నటి వరకే మరి మొత్తం పూర్తిగా 2018 సంబంధించిన కార్మికులకు దాదాపు 4,000 మంది కార్మికులకు దాదాపు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.